వాటర్ బాటిల్స్. వాటర్ బాటిల్ మనం డైలీ వినియోగిస్తూనే ఉంటాం. అయితే వాటర్ బాటిల్స్లో ఉన్న నీరు స్వచ్ఛమైందా కాదా అన్న ఒక విషయం మనం గమనిస్తాం. కానీ వాటర్ బాటిల్ మంచిదా కాదా అన్న విషయం మనం గమనించాం. కొన్ని రకాల పదార్థాలతో తయారైన వాటర్ బాటిల్స్లో నీరు తాగడం ప్రమాదం. అవి ఏ రకం వాటర్ బాటిల్స్, అవి మనం ఏ విధంగా గమనించాలి, ఇటువంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు సహజంగానే ఎవరైనా మినరల్ వాటర్ బాటిల్స్ను కొనుగోలు చేసి తాగుతారు. అది మంచిదే. పరిశుభ్రంగా ఉండే నీటిని తాగటం మనకు అవసరం. అయితే అలా వాటర్ బాటిల్స్ కొనేటప్పుడు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గమనించాల్సిందే, ఎందుకంటే అది మన ఆరోగ్యానికి సంబంధించింది. ఇకపై మీరు వాటర్ బాటిల్స్ను కొనుగోలు చేసి తాగే ముందు కింద భాగం ఒకసారి చూడండి, ఏం కనిపిస్తుందో పరిశీలించండి. అయితే జాగ్రత్తగా చూడండి. పీపీ, హెచ్డిపిఈ, హెచ్డిపి, పీఈటిఈ, పీఈటి, పీవీసి, ఎల్డిపిఈ అని ఏవైనా ఆంగ్లాక్షరాలు కనిపిస్తున్నాయేమో ఒకసారి చూడండి. ఇంతకీ అది ఎందుకు ప్రింట్ చేయబడి ఉంటుందో తెలుసా? ఆ వాటర్ బాటిల్స్ తయారు చేయబడిన ప్లాస్టిక్కి సంబంధించిన సింబల్ అది. మనకు ఎన్నో రకాల ప్లాస్టిక్లు ఉంటాయి. వాటిలో ఏ తరహా ప్లాస్టిక్తో వాటర్ బాటిల్స్ని తయారు చేశారో తెలియజేస్తూ వాటర్ బాటిల్స్ కింద దానికి చెందిన లెటర్స్ని ప్రింట్ చేస్తారు. మరి వాటిలో మనకు ఏది సేఫ్, ఏది హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పీఈటిఈ లేదా పీఈటి వాటర్ బాటిల్ కింద గనక ఈ లెటర్ ప్రింట్ చేయబడి ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ రకం ప్లాస్టిక్తో తయారు చేసిన వాటర్ బాటిల్స్లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్రమాదకరమైన విష పదార్థాలు విడుదలవుతాయి. ఆ క్రమంలో ఆ నీటిని తాగటం మంచిది కాదు. హెచ్డిపిఈ లేదా హెచ్డిపి వాటర్ బాటిల్ కింద గనక ఈ లెటర్ ప్రింట్ చేయబడి ఉంటే అప్పుడు ఆ వాటర్ బాటిల్లో నీరు మనం నిర్భయంతరంగా తాగవచ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవశేషాలు చేరవు. అవి పూర్తిగా సురక్షితమైనవి, మనకు ఎలాంటి హాని కలిగించవు. పీవీసి లేదా త్రివి ఈ లెటర్ వాటర్ బాటిల్ కింద కనుక ప్రింట్ చేసి ఉందా లేదా అని జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల నీటిలో కొన్ని రకాల విష పదార్థాలు చేరుతాయి. అవి మన శరీరంలోని హార్మోన్లు అసమతుల్యతను కలిగిస్తాయి. ఎల్డిపిఈ ఈ ప్లాస్టిక్తో చేసిన వాటర్ బాటిల్స్ను మనకు శ్రేయస్కరమే. వీటి నుంచి ఎలాంటి వ్యర్థాలు నీటిలోకి చేరవు. కానీ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తయారీకి పనికిరాదు. ప్లాస్టిక్ బ్యాగ్స్ దీంతో తయారు చేస్తారు. పీపి పెరుగు కప్పులు, టానిక్లు, సిరప్లు ఉంచేందుకు వాడే చిన్నపాటి బాటిల్స్ను తయారు చేసేందుకు ఈ ప్లాస్టిక్ని వాడతారు. ఇది మనకు సురక్షితమే. పిఎస్ ఈ తరహా ప్లాస్టిక్తో కాఫీ, టీ కప్స్ తయారు చేస్తారు. అవి వాటిలోకి కార్సినోజన్ సమ్మేళనాలు విడుదల చేస్తాయి. కనుక ఈ తరహా ప్లాస్టిక్తో చేసిన వస్తువులు కూడా వాడకూడదు. లేబుల్ ఏం లేకపోయినా పిసి అని ఉన్నా ఈ ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైంది. దీంతో చేసిన ఏ ప్లాస్టిక్ను వాడకూడదు, చాలా ప్రమాదకరమైంది. కానీ కొందరు ఈ ప్లాస్టిక్తోనే ఫుడ్ కంటైనర్లు, వాటర్ బాటిల్స్ను తయారు చేస్తున్నారు. కనుక మీరు వాడుతున్న ప్లాస్టిక్ వస్తువులు దీంతో కనుక తయారై ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వాటర్ బాటిల్ గురించి మీకు మరికొంత సమాచారం లభించింది అనుకుంటున్నాను.